జై సంచిక హరవీణ తల్లి చెప్తోంది పిల్లవాణ్ణి చూస్తే మానవునిలో సర్వగుణాలు ఆకృతిలో అతడిలో ఉన్నా అతడు ఆ సర్వంశూన్యమైన స్థితిలో ఉంటాడు ప్రభుహరుడు మానవుని రూపంలో తెలియబడుతూ మానవుని సామాన్య స్థితికి పూర్తిగా వేరుగా ఉన్నాడు నిర్దోషత్వం పవిత్రత కలిగి ప్రభు ప్రేమలో పాగలుడై ఉన్నాడు మనం సాధారణంగా అంటాం పసిపిల్లలలో దేవుడు ఉంటాడు అని కారణమేమంటే వారి హృదయాలు పూర్తి నిర్మలం ప్రాపంచిక సంబంధమైన కుళ్ళు కపటం అసూయ ద్వేషం మొదలైన దోషాలన్నీ శూన్యస్థితిలో ఉంటాయి సర్వులలో ప్రభుహరుడు ఒక సామాన్య మానవుడుగా కలిసిపోయాడు అకస్మాత్తుగా చూచినా విన్నా ఒక గృహస్థుగా లంపడంలో మునిగిపోయిన వానిలా ఉన్నాడు కాని బాగా దరికి చేరి అర్పణమైన మానవులకి ప్రభు ఒక సామాన్య మానవుని స్థితికి పూర్తిగా వేరుగా ఉన్నాడని అర్థమవుతుంది వట్టి ముక్కలకి అతి విలువైన వజ్రానికి ఏమాత్రం సంబంధం లేదు అలాగే పూర్తిగా వేరుగా అంటే ప్రాపంచిక సర్వలక్షణాలకీ వేరుగా ఉన్నాడు అమలం పవిత్రం అయి సర్వుల ఊహలకు మించే ఊహాతీతుడుగా ఉన్నాడు హరనాథుడు జన్మించింది కేవలం జీవులకి ప్రభు అనగా ఏమో ఎరుకపరచి ఆ ప్రేమలో సర్వులు లీనమయ్యేటందుకే అన్న విషయం హరునికి పూర్తిగా అర్పణమైన వారు గ్రహించి చెప్పారు ప్రభు ప్రేమలో లీనం కావడం నేర్పడానికి ముందు తాను స్వయంగా ఆ ప్రేమలో లీనమై ఆ ప్రభు ప్రేమ పాగలత్వంతో భక్తులని నింపివేశాడు ఈ విధంగా జీవులకి కలిమాయ నుండి చేసి ఉద్ధరించడానికి వచ్చిన ప్రేమమయుడు ప్రేమ అవతారి ప్రభుహరుడు అని విమల తల్లి చెప్తోంది మరో శీర్షిక హరలేఖ పాగల్హర్నాథ్ నాల్గవ ఖండము యాభయవ లేఖ ప్రియమైన తమ్ముడు గోపేన్ శ్రీయుత గోపేందు భూషణ వంద్యోపాధ్యాయుడు కాల్నా నీ ఉత్తరం బాగా మధురంగా ఉంది తమ్ముడు ఈ ముసలి అన్నని మరిచిపోకు మధ్య మధ్యలో జ్ఞాపకం చేసుకో నీ శుభసంవాదం వినగానే నేను చేతుల్లో స్వర్గాన్నే అందుకున్నాను అనగా అంత ఆనందమైంది కృష్ణ పద్మాలలో మీ మతి రోజురోజుకు గాఢమై గాఢతరమై గాఢతమంలోకి రావాలి ఇదే నా కోరిక ఆ దయామయుని దగ్గర ఆర్తితో ప్రార్థన తమ్ముడు ఈ నాటకంలో ఎవరు ఏది నటించడానికి వచ్చారో వారు నటించి వెళ్ళిపోతారు నటన పూర్తి కాగానే తెరలోపలికి వెళ్ళిపోయి మరల క్రొత్త వేషం వేసుకుని బయటకు వస్తారు దీన్నే మనం పొరపాటు ధోరణిలో జన్మ మృత్యువు అంటున్నాం భయపడుతున్నాం ప్రభువు ఈ భ్రమభయం మన హృదయాలలో మాత్రం ఎన్నటికీ రానేకుండా ఉండాలి మనం కేవలం ఆయన ఆజ్ఞని శిరోధార్యం చేసుకొని నవ్వుతూ నవ్వుతూ రావాలి పోవాలి జన్మ ఆయన ఆయనవారంగా రావడం కావాలి తమ్ముడు పల్లెవాచిపై నీ దృష్టి ఉంది అని తెలుసుకొని ఆనందించాను నీ కృషితో నీ ఉద్యమంతో పల్లెవాసి ఇంటింటా విరాజిల్లునట్టు చేయుగాక ప్రభువు నీకు నీ కార్యక్రమంలో సహాయపడుగాక తమ్ముడ నీ ముసలియానని మధ్య మధ్య జ్ఞాపకం చేసుకో కృష్ణకృప వల్ల చిన్నపిల్లవాడు ఇవాళ స్నానం చేశాడు మేము బానే ఉన్నాము అయితే శరీరాలు ఒకప్పుడు ఒక తీరు మరొకప్పుడు ఇంకొక తీరు ఇంతకంటే ఏమీ లేదు ఇందుకోసం బాధపడకు అదీగాక మేము ఎన్నాళ్ల క్రితమూ వచ్చాము ఎన్ని రాత్రులో మేలుకొని నటించాము ఇప్పుడు కాస్త విశ్రాంతి కోరుకుంటున్నాము కళ్ళ మీదకి నిద్ర వచ్చింది ఈ మారు నిద్రిస్తాం మీరు ఇప్పుడు పూర్ణశక్తి సహితంగా రంగస్థలం మీద ఎక్కారు ప్రభుని ఇచ్చతో ఆయనకు నచ్చినట్లు నటించి ఆయనను సంతోషపెట్టండి పెద్ద పెద్ద పాత్రలు తీసుకుని ప్రభుని స్వజనం లెక్కలోకి రండి మీరు ఆరోగ్యవంతమైన శరీరాలతో ఉండి ప్రభుని కార్యాలు చేయండి ఇదే నా కోరిక సోదర నిత్యానందుని మరవకు ఆయనను మరిచి జీవి మూలస్థానానికి వెళ్ళవచ్చును అనేది రైటే గాని ఆ మార్గం అంతా మరీ రసహీనంగా ఎగుడిదిగుడుగా భయపూరితంగా ఉంటుంది కాబట్టి చెప్తున్నా సోదరా నిత్యానందుని పాదాలను వదలకు ఎవరి మాటలు వినకు ఎవరేమి చెప్పినా విను కాని నీ మనఃప్రాణాలని నిత్యానందుని పాదాలలో పెట్టు ఇటువంటి పరమ కరుణామయుడు ఇంకొకడు లేడు నిత్యం చందమామ వంటి ఇద్దరి ముఖాలని దర్శించు ఆ చరణామృతాన్ని ధారణ చెయ్యి దానితోటే కోరికలన్నీ నెరవేరుతాయి సుఖంలో దుఃఖంలో నితాయిని నీవాడిగా ఎంచుకో దేహ రక్షణ పోషణ కోసం వ్యభిచారిణివి కావద్దు శరీరం ఒకనాటికి పోనే పోతుంది కానీ కళంకం ఉండిపోతుంది అందువల్ల చెప్తున్నా పతివ్రత వలె ఏకమాత్రుడైన నితాయి పాదాలను ఆశ్రయించు ఇందులో నీ ఆలోచనాత్మక బుద్ధిని రానియకు ఎవరైనా సలహా చెప్పడానికి వస్తే ఆ స్థానాన్ని వదిలివేయి లేకపోతే మూర్ఖునిగా నటించు చివరి మాట నీవు గనక ఆనందం కోరితే ప్రేమలో తేలిపోవాలని కోరితే జగన్ని ఎంతని సొంతవానిగా చేసుకోవాలని అనుకుంటే నా నితాయిని సంపూర్ణంగా ఆశ్రయించు పూజనీయులైన నీ తండ్రి గారికి నా నమస్కారాలు అని చెప్పు మీకు మా ప్రేమానురాగాలు ప్రభువు మిమ్మల్ని ఆనందంగా ఉంచుగాక శ్రీమన్ ప్రకాష్ బాబాకి నా ప్రేమానురాగాలు అని చెప్పు ఆయన ఎలా ఉన్నారో వ్రాయి నీ అన్న హర ప్రభు నీ ఇచ్చతో జీవిత నడకను సాగించడం నీ సేవలో ప్రతిక్షణం గడపడం నీ సంతోషం చూచుకుంటూ జీవించడం నిన్న ఆనందింపజేయడమే జీవిత చేసుకోవడం కంటే మించి ఇంకా ఈ జీవికి ఏమీ అక్కర్లేదు ప్రభు ఎప్పటికీ ఇలాగే జీవించాలి ఇలాగే అంతమైపోవాలి జై కుసుమహారా